ఇది చింత చెట్టు ఇది ఎందులో పెట్టానన్న చెప్తాను తర్వాత చెట్టు చూపెడతాను ఇది సిమెంట్ హౌస్ వాటర్ హౌస్ ఉంటది కదా అది పలిగిపోయింది ఇలా పలిగిపోతే ఈ హైట్ లో ఉంది ఇది పలిగిపోతే నేను కిందనే పెట్టి ఇందులో మందార మొలక పెట్టాను మరియు మామిడికాయ పిక్క పడి మొలిసింది చింతకాయది కూడా కిచెన్ వేస్ట్ లో వచ్చి మొలిసింది ఇది ఎంత పెద్దదైంది ఎలా ఉందో చూద్దాం ఇలా ఉంది నేను మెట్ల పక్కకు చిన్న సంది ఉంటది అందులో పెట్టుకున్నాను ఇలా మంచిగా చిగురు వస్తుంది ఇప్పుడు నేను దీన్ని పప్పుకు హార్వెస్టింగ్ చేస్తాను ఇదండి మా చింత చెట్టు 2 ఇయర్స్ అవుతుంది ఇది దాదాపు చూసారా ఎంత బాగుంది ఎంత పెద్దగా ఉంది దీన్ని కట్ చేయలేదు ఎప్పుడు చూద్దాం ఇప్పుడు కట్ చేయాలా వద్దా అని చూసి చేస్తాను ఇంత పెద్దగా చాలా బాగా చిగురు వచ్చింది ఈ లేత లేతగా ఉన్నది మనం పప్పుకు తెంపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని హార్వెస్టింగ్ చేద్దాం ఇగో ఇలా లాతగా ఉన్నది చూడండి లాతది తెంపేసుకుందాం పప్పులోకి పెసరపప్పు వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు దీని కాండం కూడా ఎంత ఉన్నది చూడండి మరీ బాగా లావు ఏం లేదు చూడండి ఇలా ఉంటుంది కాండం మా ఇంట్లో ఇలా టెర్రస్ గార్డెన్ మీద కానీ కింద కానీ ఓన్లీ చింతగింజ వేసినా కూడా చింతకాయ చెట్టు మొలుస్తుంది కుండీలలో కూడా పెంచుకోవచ్చు పెద్దగా కాకుండా కట్ చేసుకుంటే అయిపోతుంది మన ఇంట్లో మన ఇంటి చింత చిగురు తినగలుగుతాము ఏది కానీ మనం ట్రై చేయాలి పెరుగుతా లేదా చూసుకోవాలి ఇందులో ఏం పెద్ద విషయం లేదు ప్రతిదీ పెరుగుతుంది కట్ చేసిన కొద్దీ చిన్న అవుతుంది ఇది అన్నారు మా ఇంట్లో పెట్టినప్పుడు పక్క వాళ్ళు చింత చెట్టు పెంచుకుంటారా అని అన్నారు అట్లా ఏం లేదు ఇవాళ రేపు అందరు పెంచుకుంటున్నారు మనం ఏం పెద్ద పెంచుకుంటలేము కదా చిన్నగా కుండీలలో పెంచుకుంటున్నాము ఇంకొకటి నా దగ్గర ఇలానే పడి మొలిచింది సీతాలక చెట్లు ఒక రెండు మూడు పడ్డాయి అవి కూడా మంచిగా మొలిచి పోయిన సంవత్సరం పూత వచ్చింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పూత వచ్చి నావాళ్ళు తీసేసినాను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వచ్చింది దాన్ని కూడా చూపెడతాను ఓకేనా నేను కొంచెం తెంపాను మళ్ళీ నేను తెంపుతాను కొంచెం తెంపాను చూసారా మన ఇంటి చింత చెవులు ఇంకా తెంపి చూపెడతాను ఇక్కడ చూసారా ఎంత లాతగా ఉంది మొత్తం చిగురు చూసారా ఎంత గ్రీనరీగా లాతగా పురుగు లేకుండా మంచిగా ఉంది ఇదంతా తెంపుకుందాం మనం ఇదండి చింత చిగురు ఇంత తెంపాను ఇంకొంచెం ఉండి తెంపుతాను ఇది మన ఇంటి చింత చిగురు ఖర్చు లేకుండా ఒక్క చింతగింజ వేస్తే ఇంత బాగా వచ్చింది నాకు మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మన ఇంట్లో కొన్ని ఐటమ్లతోని చాలా మంచిగా విత్తనాలు వస్తాయి అవి మీరు తెలుసుకుంటున్నారు తెలుసుకోండి ఇదండి సీతాలక చెట్టు ఇందులో మందారం ఉంది బత్తాయి ఉంది గులాబీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి పక్క పక్కకి కుండీలల్లో గులాబీలు ఉన్నాయి దీని కాండం ఇంత దొడ్డుగా ఉంది ఇది భూమిలో పెట్టిన చెట్టు దీనికి ఇప్పుడిప్పుడే పూత వచ్చింది కనబడలేదు పడిపోయినట్టుంది ఇదండి పడి మొలిచిన సీతాలక చెట్టు ఇది ఇంకొక కాడ పడి మొలిసిందే ఇగో ఇక్కడ చిన్నగా పిండి స్టార్ట్ అయింది చూసారా ఈ ప్లేస్లో బొప్పాయి మామిడి ఉన్నాయి ఈ బొప్పాయి ఏంటంటే ఇక్కడ చిక్కుడు చెట్టు ఉండే చిక్కుడు చెట్టు దీని మీద వారి పై భాగం వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన వాళ్ళు తీసేద్దామా ఉంచుదామా అని ఆలోచించాను చూస్తున్న వరకు ఒక చిన్న చిగురు వచ్చింది మరి చూద్దాం ఎలా ఉంటుందని నేను కూడా ఫస్ట్ టైం చూద్దామని ఇలాగే ఇసి పెట్టాను
చూస్తున్న వారికి ఇంకో బ్రాంచ్ సైడ్ నుంచి పెద్దగా వచ్చింది ఇది నా ప్రయత్నమే ఎలా ఉంటుందో చూద్దాం పై భాగం చూసారా చిక్కుడు తీగ వాడి అదంతా అలా అయిపోయింది ఇప్పుడు ఇంకొక బయటికి వస్తుంది చూద్దాం ఎలా ఉంటుంది ఇది కోత మామిడి ఇది కోత మామిడి ఇంకొకటి ఇక్కడ సపోటా ఉంది సపోటా ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి ఇది నేను ఇంత పెద్ద చెట్టే తెచ్చాను తెచ్చినప్పుడు అంతా ఎండిపోయినట్టు ఉండే మొలుస్తుందా లేదా అని చూశాను కానీ బాగానే ఎనుకుంది కాయలు కూడా బాగానే పడ్డాయి ఇదంతా మా దొడ్డు మల్లె చెట్టు తీగ ఇది మా పొప్పటి చెట్టు ఇది ఇంకొకటి ఇది అరటి చెట్టు పక్కకు ఉంటుంది చాలా కాయలు వచ్చాయి కాకపోతే ఇది మొన్న గాడిపు ద్వారానికి కొంచెం వంగింది ఏమైతే చూడాలి కడదామన్నా కూడా అది బ్యాక్ వస్తలేదు మళ్ళీ పొడుగు ఎక్కువ పెరిగింది ఇది కింద తక్కువ పెరిగింది 1 ఇయర్ చెట్టు మాత్రమే ఇది 1 ఇయర్ చెట్టుకే ఇన్ని కాయలు కాసాయి మా దేశీ చెట్టు దేశీ విత్తనాల చెట్టు ఇది రామాఫలం ఇది ఆల్రెడీ 3 ఇయర్స్ అయిపోయింది నేను సీడే పెట్టాను మా ఊర్లో రామసీతాలక పండ్లు అమ్ముతారు ఆ సీడ్ నేను తీసి పక్కకు పెట్టి వేశాను చాలా బాగా పోయింది బాల్కనీ రాక పోయింది ఇంకొక 2 ఇయర్స్ అయితే వస్తుంది అనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ ఇయర్ వస్తుందా ఇంకా 2 ఇయర్స్ అయితే చూడాలి ఇంకొకటి ఇక్కడ బెంగల్ పెళ్ళి మామిడి పండు బెంగల్ పెళ్ళి అంటాము మేము మా సైడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా అక్కయ్య వాళ్ళ తోటలో మేము మామిడి పళ్ళు తెచ్చుకున్నాము దానిలో పిక్క తీసి పెట్టాను చాలా బాగా గ్రోత్ ఉంది దాని పక్కది రసం ఇలా అన్ని ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాను భూమిలోనే ఇది వెనకటి విత్తనాలు మంచిగా ఉంటాయి దేశీ విత్తనాలు దేశీ అన్నట్టు మామిడి పళ్ళు కూడా దేశీ అంటు మొక్కలు కాకుండా పిక్కతో పెట్టిన చెట్లు ఓకే ఫ్రెండ్స్ బాయ్.